హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్లో కీమా బిర్యానీ అండి. సూపర్ బిర్యానీ కదా. యాక్చువల్లీ మటన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మటన్ కన్నా కీమా అయితే చాలా, అంటే బోన్స్ లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు కదా కీమా బిర్యానీ. ఈరోజు కీమా బిర్యానీ చేయడానికి నేను 1 కేజీ ఫ్రెష్ కీమా తీసుకున్నాను అన్నమాట. ఇది 1 కేజీ కీమా. దీనిలోకి నేను రైస్ బాస్మతి రైసు నానేసి పెట్టుకున్నాను నీళ్ళలో. సో మనం మొత్తం ప్రిపేర్ చేసే లోపల చక్కగా నానిపోతుంది. 1 అవర్ నానితే సరిపోతుందండి. అయితే ఈరోజు నేను కీమాతో పాటు కాజు కూడా వేసి కీమా కాజు బిర్యానీ చేస్తున్నాను. సో కాజు కూడా తీసుకున్నాను అనమాట. ఇలా హోల్ కాజు అయినా కూడా నేను దాన్ని హాఫ్ ఆఫ్ చేస్తానండి కష్టపడి, ఎందుకంటే ఆ ఇంతింత లావు నవిలి తినే బదులు కొంచెం 2 బద్దలు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా 1 బై 1 స్టెప్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కీమా బిర్యానీ. సో నేనైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసేస్తున్నాను. అన్నిటికంటే ఫస్ట్ మనం కీమా ఏదైనా బిర్యానీకి మనం ముందు ఆ కర్రీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మటన్ బిర్యానీకి మటన్ కర్రీనో, లేకపోతే చికెన్ బిర్యానీకి చికెన్ కర్రీనో, కీమా బిర్యానీకి కీమా కర్రీనో, అది మనం ఏదైతే మనం మధ్యలో కర్రీ పెడదాం అనుకుంటున్నామో అది రెడీ చేసి పెట్టుకున్న తర్వాతే మనం రైస్ బాయిలింగ్కి వెళ్ళాలన్నమాట. వన్స్ రన్ రైస్ బాయిల్ అయిపోయింది అంటే మనం కర్రీలో వేసేసి దమ్ చేసేసేలాగా ఉండాలి. సో మనం ముందు ఈ కర్రీ ప్రిపరేషన్కి అయితే రెడీ చేసుకుందాం. మరి కర్రీ రెడీ చేసుకునేదానికి ముందే అదే ఆయిల్లో మనం ఏదైతే తాలింపు వేసి కర్రీ రెడీ చేసుకునే ఆయిల్లోనే బ్రౌన్ చేసేసుకున్నామంటే ఇంకో బాండి అలా యూజ్ చేయడానికి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వకుండా ఉంటాయి. ఇంకొక యూజ్ కూడా ఉంది, ఏంటో చెప్పన. మనం ఏదైతే ఆనియన్స్ని ఫ్రై చేస్తామో బ్రౌన్ ఆనియన్స్ లాగా ఆయిల్తోనే మనం కర్రీ చేస్తాము కాబట్టి మన బిర్యానీకి ఇంకొక స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసిన ఆయిల్ చాలా బాగుంటుంది అన్నమాట బిర్యానీకి. సో అందుకోసమని ముందు మనం బ్రౌన్ ఆనియన్స్ని చేసి ఆ ఆయిల్ని మనం బిర్యానీ కర్రీకి యూజ్ చేస్తే మన బిర్యానీకి కూడా చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. సో ముందైతే బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసేద్దాం. దానికి యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు చెప్పినట్టే మంచిగా ఆనియన్స్ని ఇలా ఇట్లా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలా విడదీసేసుకోవాలి. ఇవన్నీ చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు అన్నీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని అన్నీ ఇలా విడదీసేసుకోవాలండి. చేతితో ఇలా కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు ఇట్లా అన్నా కూడా విడిపోతాయి అన్నమాట. ఇంకా మనం దీన్ని బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. రెండు మన ఆనియన్స్ని మంచిగా నూనెలో వేసేస్తున్నాం. అన్ని ఆనియన్స్ వేసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా బ్రౌన్గా అవుతాయి అన్నమాట. అలా విడదీసుకుంటూ వేయాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఇంత సరిపోతుంది. ఇంత ఉప్పు వేసి ఇంత మంచిగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఏ స్టేజ్ వరకు వేయించుకొని తీయాలో అనేది నేను ఆ స్టేజ్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడు ఇంకా తీసేయాలి, ఇప్పుడు అప్పుడు బ్రౌన్ ఆనియన్స్ మంచి పర్ఫెక్ట్ అవుతాయో ఇది బ్రౌన్ అయ్యాక చూపిస్తాను. ఇంకోండి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఈ స్టేజ్లో తీసేయాలి. ఇంకా ఇవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట, సౌండ్ వస్తాయి. ఇప్పుడు వేగంగానే అలా ముద్దగుంటాయి, ఆరిన తర్వాత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇదే నూనెలో నేను కాజు వేయించి తీసేసుకుంటాను. మన కాజు కీమాపులో బిర్యానీ కదా ఇదో. ఇప్పుడు మన కాజుని ఇదే నూనెలో ఫ్రై చేసేసుకున్నాం. వేసేద్దాంలే. సో కాజు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మనం పక్కనే ఉండాలండి, ఎందుకంటే తొందరగా మాడిపోయే ఛాన్సులు ఉంటాయి. నల్లగా మాడింది అనుకోండి కాజు ఇంకా మనం అసలు బాగుంది చూడడానికి తినడానికి కూడా.
ఇదిగో ఇలా వేగుతున్నాయి. కొంచెం అలా కలర్ రాగానే మంచి కలర్ రావాలి. కాజు ఆ కలర్లో ఉంటేనే అండి చాలా టెంప్టింగ్ కలర్, అది కాజు కలర్ ఫ్రై అయ్యే కలర్. వేగిన కాజుని చక్కగా గిన్నెకి తీసేసుకో. బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి, మంచిగా కాజు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇంకా కర్రీ కోసము ఒక కుక్కర్ గిన్నె పెట్టుకున్నాం అన్నమాట. కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ముందు. ఈ మనము ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. సో ముందు కొంచెం ఆయిల్ వేసేసి ఇది మన కర్రీకి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం అన్ని గరం మసాలాలు ఇప్పుడే వేసుకుందాం, ఎందుకంటే తర్వాత మనం స్పెషల్గా ఇందులో వేయించేది ఏమి ఉండదు. డైరెక్ట్ మళ్ళీ ఆ రైస్ బాయిల్ అయిన తర్వాత ఇంక డైరెక్ట్ దమ్ చేసేయడమే. ఒక 4 ఇలాయచీలని అయితే కొంచెం అలా కొద్దిగా దంచుకుంటాను. మరి కాయలు కాయలుగా ఉంటే దాని ఫ్లేవర్ బయటికి రాదు కదా, అందుకని కొంచెం అంతే అలా దంచుకొని ఇలాయచీ. బాగుంటుందండి కూర స్మెల్. ఇలాచీ గింజలు కూడా వేసేస్తున్నాను ఇందులో మిగిలినవి. కొద్దిగా చెక్క, మటన్ ఉడుకుతుంది కదా కీమా, దాంతోపాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయన్నమాట, కడా మసాలాలు టేస్ట్ వస్తాయి. అలాగని మరీ ఎక్కువ కూడా వేయకండి. ఆ తర్వాత మన మొగ్గ, దీన్ని ఇరగొట్టాలి. బడి ఇలాచీ, లవంగాలు, ఇంకా షాజీరా మాడిపోతున్నాయి సో ఉల్లిపాయలు అయితే ఇంకా షాజీరా వేసాను. ఆనియన్స్ వేసేసాను, మన ఆయిల్ ఎక్కువ వేడైంది కాబట్టి ముందు ఆనియన్స్ వేస్తే వేగే లోపల మనము మీ ఒక మొగ్గను కూడా మంచిగా ఇరగొట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా వేయవలసినవి ఏమున్నాయంటే తోక మిరియాలు, తర్వాత జాపత్రి, ఇది బిర్యానీ పువ్వు అంటాము కదా, ఇవి కూడా చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కూడా వేస్తే ఎంత బాగుంటుందో, ఎక్కువైతే కూడా బాగోదు. సో తగ్గట్టుగానే వేసుకోవాలి. ఇది ఆయిల్లో వేగితే బాగుంటాయి కాబట్టి నేను ఆయిల్లోనే వేసేస్తున్నాను. తర్వాత ఒక స్టార్ అనేసి ఇక్కడ వేస్తున్నాను, అక్కడ వాటర్లో కూడా ఒక అక్కడ కూడా వేద్దాం. ఇంతేనండి, బడి ఇలాచీ వేసాను. ఏమేమి వేసానంటే ఇందులో చోటి ఇలాచీ వేసాను, బడి ఇలాచీ వేసాను, చెక్క వేసాను, మొగ్గ వేసాను, తోక మిరియాలు వేసాను, ఇది బిర్యానీ పువ్వు వేసాను, స్టార్ ఎనీస్ వేసాను, లవంగాలు వేసాను, షాజీరా వేసాను, మన బిర్యానీ ఆకు వేసాను అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రబడిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయండి, ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకెక్కడ వేయే ఛాన్స్ ఉండదు. సో బిర్యానీకి కావాల్సిన మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇక్కడే వేయించేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోవాలి కాబట్టి. ఇంకొంచెం వేస్తాను, ఇంకొక స్పూన్. ఇది మొత్తం ఇక్కడ బాగా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఆ తర్వాత మనం మసాలా పొడులు కలుపుదాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగుతుంది ఇలాగా. ఇందులో నేను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసాను. తర్వాత కారము లాస్ట్లో వేద్దాం. మనము ఇంకా మటన్ వేసేద్దాము, కీమా వేసేద్దాము అన్నప్పుడు వేద్దాము కారము. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పౌడర్ వేద్దాము.
పసుపు వేసేసాము కదా, ఇంకా ఇందులో ధనియాల పౌడర్ ఇంకా ఇంత వేస్తాము అండి ధనియాల పౌడర్. తర్వాత మనం మటన్ మసాలా పౌడర్ ఇది వేసాము, ఒక్కసారి తిప్పేస్తాం మంచి. తర్వాత ఇప్పుడు ఇంకా మనం కీమా వేసే టైం వచ్చేసింది కాబట్టి ఇందులో కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము చూసుకొని వేసుకోవాలి. సరే బాగా తిప్పి ఇంకా మనం కీమా వేసాము. కారం కూడా వేసేసిన తర్వాత ఇంకా కీమా వేసేసుకున్నానండి. శుభ్రంగా వేసేసుకున్నాం కదా, ఒక్కసారి తిప్పేసుకొని ఈ కర్రీకి సరిపోయినంత ఉప్పు మాత్రం వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా. ఈ కీమాకు సరిపోయినంత వరకే వేసుకున్నాం, బిర్యానీకి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా అంతే, బాగా తిప్పుకోవాలి మసాలా మొత్తం మొత్తం మన కీమాకి బాగా పట్టాలి. కీమాలోకి ఒక గుప్పెడు పుదీనా వేసేస్తున్నానండి. ఈ కీమాతో పాటు వేగి ఉడికితేనే ఆ ఫ్లేవరు బాగుంటుంది అన్నమాట బిర్యానీలో, అందుకని ఒక గుప్పెడు పుదీనా ఇక్కడ వేసాను. కొద్దిగా ఈ నీసు వాసన పోయే వరకు కొంచెం మగ్గనిద్దాం. మనము కీమాని మగ్గడానికి పెట్టాం కదా, ఇలా మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దాం, కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేస్తాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాం, ఎక్కువ కుక్కర్ గిన్నె కదండి, ఎక్కువ వాటర్ ఏమీ వేయక్కర్లేదు. అందులో ఏఎంసీ ఇది కదా, అంతే. ఒక్కసారి అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిద్దాం. మూడు విజిల్స్ కీమాకి మూడు చాలండి, మటన్కి అయితే కొద్దిగా నాలుగైదు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. అంతే, మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనము కీమాది అయితే ఆఫ్ చేసేద్దాము. ఈ కీమా రెడీ అయిపోయే లోపల మనం మంచిగా బాస్మతి రైస్ పెట్టేసుకున్నామంటే ఒకేసారి దమ్కి పెట్టేయచ్చు అనమాట. సో బాస్మతి రైస్ బాయిల్ అవ్వడం కోసం ముందు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. కర్రీ కుక్కర్ని అయితే ఆఫ్ చేసేసానండి, ఇంకా పెద్ద గిన్నెలో నీళ్లు వేడి చేస్తున్నాను అనమాట మన బాస్మతి రైస్ ఉడికించుకోవడం కోసం. ఇంకా అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు వేస్తాను ఫస్ట్. ఈ నీళ్ళకి చాలా పడుతుంది ఉప్పు, నా చిన్న స్పూను చాలా వేసినట్టు ఉంటుంది కానీ అక్కడ ఏమి ఉండదు. ఉప్పు వేసాను, తర్వాత కొంచెం షాజీరా వేస్తున్నా, కొంచెం షాజీరా, కొద్దిగా పుదీనా. పుదీనా ఫ్లేవరు వాటర్లో కూడా పడుతుంది కదా, బాగుంటుంది అన్నమాట. సో కొంచెం పుదీనా వేస్తున్నాను. తర్వాత మన గరం మసాలా పౌడర్లన్నీ వేసేద్దాం. పుదీనా వేసేసిన తర్వాత ఒక మూడు చిన్న ఇలైచీలు వేస్తున్నాను. బాగుంటుందండి ఈ ఇలైచీ ఫ్లేవరు బిర్యానీలో, కొద్దిగా దంచితే బాగుంటుంది.
లేకపోతే ఆ కాయకాయ అలాగే ఉంటుంది, దాని ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి దిగదు అనమాట. ఇలా దంచుకొని ఇందులో వేసేద్దాము. తర్వాత ఓ రెండు బిర్యానీ ఆకులు, ఆ తర్వాత ఇది మన బిర్యానీ పువ్వు అంటాము కదా, ఇది వేస్తున్నాను. తర్వాత చెక్క, చెక్క ఇలా పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయి కదా, మంచిగా చిన్నగా తుంపుకుంటే అక్కడక్కడ దాని ఫ్లేవర్ బాగా వస్తుంది వాటర్లోకి. చెక్క, లవంగాలు వేద్దాము. ఇన్ని లవంగాలు వేస్తాము. తర్వాత స్టార్ ఎనీస్, అందులో కూరలో కూడా వేసాం కదా, మళ్ళీ బడీ ఇలాచీలు రెండు వేస్తున్నాను. దీన్ని కూడా ఇలా అనుకొని వేస్తే బాగుంటుంది. తర్వాత తోక మిరియాలు, తర్వాత ఇది మొగ్గ. మాయా ఈరోజు తొందరగా ఇరిగింది ఇది. అంతేనండి, ఇవి బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ వేసేద్దాము. ఒక్క గంట వాటర్, మన ఈ ఆనియన్ వేయించిన ఆయిల్ ఉంది కదా, ఇది కూడా ఒక్క గంట వేస్తున్నాను. ఎందుకంటే అన్నం కొంచెం పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇంకొద్ది వేస్తాను. అంతే, ఇప్పుడు బాగా బాయిలింగ్, రోలింగ్ బాయిలింగ్ అంటాం కదా, వాటరు చక్కగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం రైస్ వేసి కుక్ చేసుకున్నాము. ఈ లోపల ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే లోపల మన ప్రెషర్ పోయిన కుక్కర్లోంచి కర్రీ, మనం ఎందులో అయితే బిర్యానీ దమ్ చేద్దాం అనుకుంటున్నామో అంత పెద్ద పాట్ ఉండాలి కదా, ఆ పాట్ రెడీ చేసుకుందాము. రెడీ చేసుకుని కింద కర్రీ వచ్చేలాగా అరేంజ్ చేసుకుందాం అన్నమాట. సో ఇది బాయిలింగ్ అయ్యే లోపల అది రెడీ చేసేద్దాం. నేను ఈ గిన్నె మార్చేసానండి, పెద్ద గిన్నె పెట్టాను కదా, అది ఏమవుతుందంటే ఇంత రైస్ వేసే వరకు నీళ్లు బయటకు వచ్చేస్తాయి, మళ్ళీ ఉడికే వరకు కూడా క్వాంటిటీ పెరుగుతుంది కదా, అందుకోసం అని చెప్పి వేరే పైనుంచి పెద్ద ఈ గిన్నె తీసి ఇందులోకి అదే నీళ్లు చేంజ్ చేసేసాను అనమాట. సో నీళ్లు బాగా మరుగుడుకు వచ్చాయి, ఇంకా దగ్గరకు వచ్చాయి. ఈ లోపల మనం ఇంకా బియ్యం వేసేద్దాం. బియ్యం వేసేస్తే మంచిగా ఉడుకుతుంటాయి, ఒక 70% ఉడకడం అయిన తర్వాత ఇంకా అప్పుడు మనం మొత్తం స్టార్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట ప్రొసీజర్. సెవెంటీ పర్సెంట్ ఉడకంగానే మనం తీయడం స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎండింగ్ రైస్కి కరెక్ట్గా 90% పైన లేయరు, 90% కుక్ అయిన రైస్ వచ్చేస్తాయి. సో కింద ఏమో 70% రైస్ ఉంటాయి, అలా బాగుంటుంది అన్నమాట, పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా ఈ బియ్యం అన్ని వేసేసుకుందాం. బాస్మతి రైస్ ఇలా ఉడుకుతుంది. సో కొంచెం పచ్చిగా ఉందన్నమాట, 50% అయింది. సో ఇది కుక్ అయి ఇది ఆ 10% 20% అయిపోయే లోపల మనం ఏం చేయాలి, మనం ఉడికిన కూరని చెక్ చేసుకోవాలి. అలా అయిపోయింది. సో మనం దీన్ని పక్కకు తీసి పెట్టేసేసుకొని మనము బిర్యానీ దమ్ చేయాల్సిన గిన్నె పెట్టుకొని ఇందులో కర్రీ వేసేసుకుంటాం. ముందుగా హాఫ్ కర్రీ కింద వేసుకుంటున్నాను, 2 లేయర్స్ వేస్తాను కాబట్టి కింద కొంచెమే వేసుకోవడం బెటర్ అండి. సెంటర్లో ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీని మీద కొంచెం పుదీనా, కొద్దిగా డ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము రైస్ వేసేద్దాం. లేయర్స్ లేయర్స్గా వేస్తాం కాబట్టి కింద ఏదైనా గిన్నె పెట్టుకుంటే బెస్ట్. సో మనం దీన్ని తీసుకొని చక్కగా మంచిగా లేయర్స్ లేయర్స్ వేసేద్దాం. కొంచెం రైస్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కర్రీ వేద్దాం.
ఇప్పుడు మనం ఆ మిగిలిన కీమా కర్రీ వేసేద్దాం. ఈ రైస్ పైన ఈ ఇంకొక లేయర్ కీమా కర్రీ వేసేద్దాం. ఇంకా మిగిలిన కర్రీ మొత్తం ఇక్కడే వేసేద్దాం అన్నమాట. ఈ ఏదైతే ఈ గ్రేవీ కొంచెము జ్యూసీగా ఉందో అది కూడా మొత్తం వేసేసుకుంటే మన రైస్లో కింద వరకు దిగి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులకి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీని మీద మళ్ళీ అన్నీ వేయాలండి మనము. కొద్దిగా పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, మనము వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, మళ్ళీ కొన్ని పైనుంచి వేద్దాం. తర్వాత కొద్దిగా నిమ్మరసం ఇక్కడ వేసుకున్నాను, కొంచెం పైన వేద్దాం. కొద్దిగా నెయ్యి పైనుంచి కూడా కొంచెం వేద్దాం అన్నమాట. కొంచెం అన్ని చోట్ల అంతేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిగిలిన రైస్ కూడా వేసేద్దాం. గిన్నెను పక్కన పెట్టేసుకొని ఈ రైస్ మొత్తం వేసి చూపిస్తాను. ఇలా మొత్తం మిగిలిన రైస్ మొత్తం వేసేసాను. దీని మీద మనం ఆ మిగిలిన పచ్చిమిరపకాయలు కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తీసేస్తారు. తినేవాళ్ళు చాలా టేస్టీగా బాగుంటాయి. దీని మీద ఇంకొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత నిమ్మకాయ రసం. గింజలు ఉంటే మాత్రం వడపోసుకోవాలి. గింజలు తీసేసి మొత్తం వేసేస్తున్నాను. తర్వాత మనము కుంకుమపువ్వు నానేసుకున్నాను, కొంచెం కలర్ కూడా వేసాను, అది వేస్తున్నాను పాలలో. తర్వాత మనం కాజు వేయించుకున్నాం కదా, కొన్నేమో ఇక్కడ వేస్తున్నాను, కొన్నేమో అక్కడ మనము డిష్ అవుట్ చేసినప్పుడు డిష్ అప్పుడు వేసుకున్నాం. కాజు అప్పుడు అప్పుడు వేస్తే ఏంటంటే క్రంచీగా ఉంటాయి, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మెత్తబడవచ్చు కానీ అక్కడ క్రంచీగా ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం అక్కడక్కడ వేస్తే మొత్తం అక్కడ మొత్తానికి స్ప్రెడ్ అవుద్ది అన్నమాట. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా వేసుకుంటాం అంతే. అయితే కొద్దిగా ఈ నెయ్యి మన మూతకి అవ్వకుండా వీటి మీద కొంచెం ఆకులు కవర్ చేస్తున్నాం. మనం మూత టైట్గా పెడతాం కదా, మొత్తం నెయ్యి మొత్తం మన మూతకి అయిపోకుండా కొంచెం పుదీనా కవర్ చేస్తున్నాను అన్నమాట నెయ్యి మీద.
వెంటనే వేడవంగానే కిందకి వెళ్ళిపోతుంది, కానీ ఈ లోపల అంత లిడ్కి అయిపోయి వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు నేను దీని మీద లిడ్ పెట్టి ఇంకేం వేసేసేది లేదు, కవర్ చేసేస్తాను. ఈ బాస్ మనం వేసుకున్న కుంకుమ పువ్వు ఇవి కూడా స్ట్రాండ్స్ కూడా వేసేసుకుందాం. నీట్గా వేసుకొని మూత టైట్గా పెట్టి ఒక 10 to 15 minutes అంతేనండి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక 15 minutes హైలో బాండి పెట్టి కింద 15 minutes హైలో, ఒక 5 minutes హైలో పెట్టండి, తర్వాత 10 minutes సిమ్లో పెట్టేసేయండి. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. దమ్ పెట్టేశాను కదా బిర్యానీ, ఆ తర్వాత కొన్ని ఎగ్స్ బాయిల్డ్కి పెట్టానమాట. మనము ఏంటది మన మటన్ కీమా బిర్యానీకి ఒక ఎగ్ బాయిల్డ్ ఎగ్ కూడా మంచిగా కట్ చేసి పెట్టి దాంతో చిల్లుడు మన ఏంటిది పెరుగు రాయితా తయారు చేసుకొని పెట్టుకున్నాము అంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీగా ఉంటుంది. సో నేను మంచిగా పెరుగుని ఇట్లా గడ్డలు లేకుండా బీట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులో మనం వేయాల్సినవి, ఈరోజు నేను అన్ని మిక్సీడ్తో రాయితా చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ వేస్తున్నా. గ్రీన్ చిల్లీస్ వేశాక టమాటోస్ వేద్దాం. టమాటోస్ ఒక్క టమాటానేనండి, ఎందుకంటే మధ్య మధ్యలో ఈ కలర్ ఉంటుంది కదా, ఈ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఆ టమాటో ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకొంచెం కలర్గా ఉండడం కోసం మన క్యారెట్ తురుము అనమాట, మంచిగా సన్న గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము. ఇందులో మనం ఏది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కూడా ఏం పర్వాలేదు. నాకు ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈరోజు, సో నేను అన్నీ వేసేసాను అనమాట. ఇది కొత్తిమీర వేస్తున్నాను, కొత్తిమీర మాత్రం చాలా వేస్తున్నాను చూడండి, కొత్తిమీర ఫ్లేవరే చాలా బాగుంటుంది రాయితాలో. పుదీనా మనం అందులో వేసాం బిర్యానీలో మంచిగా హ్యాండ్ఫుల్గా, రాయితాలో మాత్రం కొత్తిమీర వేయాలండి ఖచ్చితంగా. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది రాయితాలో. సో ఎక్కువ క్వాంటిటీ మనం ఉల్లిపాయలే వేయాలన్నమాట. కొద్దిగా వేసుకున్న ఆ ఉల్లిపాయలు, పెరుగుతో కలిసిన ఉల్లిపాయలు అవి తింటే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఉల్లిపాయలు వేసేసాం. ఇప్పుడు ఈ తురిమి పెట్టుకున్న కీర, కీర దోసకాయ తురుము అండి ఇది, దీన్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను. అంటే అన్నీ తురుముకోవాలి, తురుముకోవడానికే టైం పడుతుంది, కలపడం ఎంతసేపులే పెరుగు పచ్చడి. ఇంకిప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ చాట్ మసాలాను కొంచెం ఉప్పు కలుపుతాను. నేను ఎప్పుడు బ్లాక్ సాల్ట్ అంటూ ఉంటాను కదా, అదేమో ఇది బ్లాక్ సాల్ట్ అనమాట. ఇది పెరుగు రాయితాలో చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, మొత్తం అది వేయకుండా కొద్దిగా ఈ ఉప్పు, కొద్దిగా బ్లాక్ సాల్టు, తర్వాత కొంచెం చాట్ మసాలా పౌడర్. ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది, సాల్ట్, జీరా పౌడరు, కాళీ మిర్చి పౌడర్ అంటే మిరియాల పౌడర్ కూడా ఉంటుంది. సో అంత వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలిపేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. ఇది బాగా కలవడం కోసం ఏం చేద్దామంటే, మంచి విస్కర్ ఉంది కదా, మంచిగా కలిసిపోతుంది. అంతే, ఒక్కసారి టేస్ట్ చూసేసుకోండి. నేనైతే ఇందులో స్పెషల్గా ఏం కారం వేయనండి, ఎవరికైనా కారం ఉంటే టేస్టీగా ఉంటుందంటే కొంచెం కారం కానీ లేకపోతే మిరియాల పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇందులో ఇది చాట్ మసాలా పౌడర్ వేసాను కదా, అందులోనే ఉంటుంది జీలకర్ర పౌడరు, మన ఇది కూడా ఉంటుంది కాలా నమక్ కూడా ఉంటుంది, ఇంకా మిరియాల పౌడరు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఎక్స్ట్రా వేయడం ఎందుకని చెప్పి నేను వేయలేదు, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, సో మన టేస్టీ టేస్టీ రాయితా, సూపర్ రాయితా. మన బిర్యానీ ఎక్కడి వరకు అయిందో చూసి తీసుకొచ్చి చూపించేస్తాను. బిర్యానీ రెడీ, చూపించేస్తాను. వేడిగా ఉందంటే నేను ముందు చూపించేయాలి కదా వేడి వేడిగా అని చెప్పి వెంటనే ఓపెన్ చేస్తున్నా, కానీ మీరు మాత్రం కొంచెం రెస్ట్ ఇవ్వండి, దానికి రెస్ట్ ఇచ్చాకే ఓపెన్ చేయండి. టెట్టడోయ్, చూసారా ఎలాగైందో, ఫ్యాంటాస్టిక్ కదా.
అసలు ఎంత మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందో, నెయ్యి వేసాము కదా బ్యూటిఫుల్. సో ఒక్కసారి కింద నుంచి తిప్పుదాం మరి. ఇది గిన్నె అయితే ఫుల్ ఉంది, కింద నుంచి తిప్పితే ఏమన్నా మనకు డ్యామేజ్ అవ్వచ్చేమో. అదిగోండి మన కీమా సూపర్గా ఎంత బాగా పొడి పొడిగా అయిందో రైస్ చూసారా, మంచిగా ఉడికి. ఇదో మన కీమా మొత్తం సూపర్ అసలు ఫ్యాంటాస్టిక్. అడుగు నుంచి తిప్పుదాం, ఎందుకంటే అడుగుది కూడా చక్కగా అయింది కదా మన సూపర్ బిర్యానీ. వావ్. సో ఇంతేనండి, ఇలా పొడి పొడిగా ఉంటుంది, మీరు ఎంత తీసినా మనం ఇలా కలిపి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేయర్స్ లేయర్స్గా అలాగ అప్పటికప్పుడు పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా పొడి పొడిగా చక్కగా వస్తుంది బిర్యానీ. సో ఇంకైతే ప్లేట్లో వడ్డించేసుకుందాం. మొత్తం కదిలించడం ఎందుకని కదిలించట్లేదు నేను. ఇంత కలర్ఫుల్గా బిర్యానీ వస్తుందండి. కింద కూడా కీమా మాడలేదు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఉంచేసి మళ్ళీ తర్వాత మనము స్లోలో పెట్టామంటే చక్కగా అయిపోతుంది. కీమాని మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండొచ్చు అండి, అంతా కలిసిపోతుంది. కీమా అంటేనే చిన్న చిన్నగా ఉంటుంది కదా, పెద్ద పెద్ద పీసెస్గా కనిపించవు. సో ఇప్పుడు దీంతో మనము మంచిగా రాయితా వేసుకొని టేస్ట్ చేసేద్దాం. అంతా కలిపేసేసి మూత పెట్టేసేద్దాం, వేడిపోకూడదు, వేడిని అలాగే ఉంచాలి, దమ్మవ్వాలి కదా అందుకోసం అని చెప్పేసి. సో మన కీమా బిర్యానీలో మంచిగా కీమా కాజు బిర్యానీ కాబట్టి కాజు మాత్రం దండిగా కనిపించాలి ఇందులో. ముద్ద ముద్దకి కాజు రావాలన్నమాట. కీమా అంటేనే మరి కాజు బిర్యానీ కదా. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం వేసాము, పైనుంచి వేయక్కర్లేదు. ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకుంటున్నాను మంచిగా ఇలాగా, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్తో బిర్యానీలోకి బాగుంటుందండి. తర్వాత మన టేస్టీ టేస్టీ ఆల్ మిక్స్ రాయితా, ఈరోజు స్పెషల్ రాయితా, అన్నీ కలిపేసాం, ఈవెన్ టమాటోస్ కూడా. ఇదిగోండి ఇలాగా వేడి వేడిగా మన కీమా బిర్యానీ. వావ్ అద్దరింది కదా, టేస్ట్ చూసి చెప్తాను, అసలు టేస్ట్ చూడకుండా చెప్పేస్తే ఎలాగా. సో టేస్టింగ్ టైం, టేస్ట్ చూసేద్దాం. అసలు ఊరు ఊరిపోతుంది, అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో ప్రతి ముద్దలో మనం కాజు కంపల్సరీ తీసుకోవాలి, తీసుకొని మటన్ ఫ్లేవర్ అద్దెపై నిజంగా సూపర్ అంటే సూపర్ అండి. మనకి కష్టానికి తగ్గ ఫలితం, ప్రతి బైట్తో కాజు ఉండాలి, కీమా కాజు. సో టేస్టీ మన రాయితాతో పాటు. ఇంకంతే ఎదురులేదు, మామూలుగా ఉందనుకున్నారా, నేను పోయి ఇంకా వెంటనే ఇది మొత్తం ఎంజాయ్ చేయాలా బిర్యానీ. సో ఇలాంటి మంచి మంచి బిర్యానీల కోసం మాల్వి కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.